పిల్లలకు అందించడం కానివ్వండి. ప్రతి బడి, బడిలోని ప్రతి క్లాసు, ఆరవ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా, ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ గా ఐఎఫ్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి. ఇలా ప్రతి అడుగు విప్లవాత్మిక అడుగే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, సిబిఎస్ఈతో మొదలై ఐబి జరుగుతా ఉన్న ప్రయాణం, పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి, క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది పిల్లల బంగారు భవిష్యత్ కోసం, ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది తపన తాపత్రయం. బడులను ఒకవైపు రూపురేఖలన్నీ కూడా మారుస్తూ మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది.